ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసరికి మనం ESP32 యూస్ చేసి వెబ్ హోమ్ ఆటోమేషన్ తయారు చేసాం. వెబ్ హోమ్ ఆటోమేషన్ ఎలా పనిచేస్తుందంటే, మన ఫోన్ అండ్ ESP32 లేకపోతే మన కంప్యూటర్ ఆర్ ESP32 సేమ్ వైఫై నెట్వర్క్స్ కనెక్ట్ అయిందనుకోండి, ESP32 కంటైన్ రిలేస్ని ఆపరేట్ చేయగలం, లేకపోతే ఆపరేట్ అవ్వవు. సేమ్ వైఫై నెట్వర్క్ ESP32 అండ్ మన ఫోన్ వచ్చేసరికి సేమ్ వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయితేనే వీటిని ఆపరేట్ చేయగలం. సో ఇక్కడ చూసారు కదా, ఇది వెబ్ పేజ్ వచ్చేసరికి. ఈ వెబ్ పేజ్ని సేమ్ మనం కంప్యూటర్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆన్ చేస్తున్నా. సో ఇక్కడ ఈ లైట్ అయితే ఆన్ అయింది. సో నెక్స్ట్ లైట్ ఆన్ చేస్తున్నా చూడండి, ఈ లైట్ కూడా ఆన్ అయింది, చూసారు కదా. సో ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నా అన్నీ. సో ఈ విధంగా మనం ఈ హోమ్ ఆటోమేషన్ కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ హోమ్ ఆటోమేషన్ ఎలా తయారు చేయాలి, దీని ప్రోగ్రామ్ ఏంటి మొత్తం తెలుసుకుందాం, లేదా స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మనం ఈ హోమ్ ఆటోమేషన్ తయారు చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ 2 కాంపోనెంట్స్ వచ్చేసరికి బ్రెడ్ బోర్డ్ అండ్ ESP32. నెక్స్ట్ మేజర్ కాంపోనెంట్ వచ్చేసరికి 4 ఛానల్ రిలే మాడ్యూల్. సో ఇవే మనకు కావాల్సిన మేజర్ కాంపోనెంట్స్ వచ్చేసరికి. సో ESP32 అంటే ముందు బ్రెడ్ బోర్డ్ ఫిక్స్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇది నేను 5 వోల్ట్స్ రిలే మాడ్యూల్ని యూస్ చేస్తున్నా. సో 5 వోల్ట్స్ కాబట్టి మనం ఎక్స్టర్నల్ ఈ ESP32లో 3 వోల్ట్సే ఉంటుంది. ఎక్స్టర్నల్గా 5 వోల్ట్స్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే కొన్ని రిలేస్ వచ్చేసరికి నియర్గా 2 మీరు 2 రిలేస్ అలా యూస్ చేసినప్పుడు 3 వోల్ట్స్ ఇస్తే ఆపరేట్ అవుద్ది. సో ఫస్ట్ నేను 3 వోల్ట్స్ ఇస్తాను, ఆపరేట్ అవుద్దో లేదు చూస్తాం. సో 3 వోల్ట్స్. నెక్స్ట్ వచ్చేసరికి పక్కనే గ్రౌండ్ పిన్ ఉంది కదా, గ్రౌండ్ అండ్ గ్రౌండ్కి కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఓన్లీ ఇందులో 2 రిలేస్ని మాత్రమే యూస్ చేస్తాను. సో ఫస్ట్ 2 రిలేస్ని ఇక్కడ D2 D4 పిన్స్ కనెక్ట్ చేస్తా. సో దీంట్లో నేను 2 రిలేస్ని మాత్రమే యూస్ చేస్తాను, ఫస్ట్ 2 రిలేస్. సో ఇక్కడతో కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడ నేను ఏసీ బల్బ్ని అండ్ ఇక్కడ డీసీ బల్బ్స్ని కనెక్ట్ చేస్తా. సో నేను ఇక్కడ ఫస్ట్ రిలేకి అయితే ఈ బల్బ్ని కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను ఈ బల్బ్లో ఉన్న కంట్రోల్ ఒక వైర్ని వచ్చేసరికి రిలేకి, నెక్స్ట్ వచ్చేసరికి పవర్ కార్డ్ నుండి ఇంకో వైర్ వస్తుంది కదా, ఇది ఈ 2 వైర్స్ని ఫస్ట్ రిలేకి కనెక్ట్ చేస్తా. అదేవిధంగా డీసీ బల్బ్ని కూడా కనెక్ట్ చేస్తాను అన్నమాట. ఇక్కడ డీసీ బల్బ్ అంటే నేను ఈ లైట్స్ యూస్ చేస్తున్నాను కనెక్టింగ్కి. సో ఇక్కడ కొద్దిగా చూసుకోండి ఫ్రెండ్స్, ఇది కాంటాక్ట్ అయినా మనం హ్యాండ్కి తగిలినా పవర్ కరెంట్ కొట్టే ప్రమాదం ఉంది. సో చూసుకుని లోపలికి ఫిక్స్ అయ్యేలా చూసుకోండి మొత్తం వైర్స్ అన్నీ బయటకు వచ్చేలా కాకుండా. సో ఇప్పుడు మనం దీనికి ప్రోగ్రామ్ రాద్దాం. సో ఫ్రెండ్స్ ఇది మన కోడ్ వచ్చేసరికి. ఇక్కడ మనం వైఫైని స్టేషన్ మోడ్లో యూజ్ చేస్తున్నాం, అంటే ESP32 అండ్ మనం కంట్రోల్ చేసే కంప్యూటరు ఒకే రోటర్కి కనెక్ట్ అయ్యి ఉండాలి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఫోన్లో వెబ్సైట్ యూజ్ చేస్తున్నాను అన్నమాట. ESP32 ద్వారా వచ్చే వెబ్సైట్ HTML పేజ్ ఉంటుంది కదా, ఫోన్లో కనెక్ట్ అవ్వాలంటే ESP32 అండ్ ఫోన్ వచ్చేసరికి సేమ్ హాట్స్పాట్కి కనెక్ట్ అయి ఉండాలి. అలా అయితేనే మనం కంట్రోల్ చేయగలం, లేకపోతే కంట్రోల్ అవ్వదన్నమాట. సో స్టేషన్ మోడ్లో యూస్ చేస్తాను. స్టేషన్ మోడ్ అంటే ఏంటో మీకు ESP32 ట్యూటోరియల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, అక్కడ నుండి చూడొచ్చు అన్నమాట. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ESP32 అండ్ ఫోన్ ఒకే వైఫై నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉండాలి. సో ఇక్కడ మీరు మీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోండి. ఈ కోడ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సర్క్యూట్ డయాగ్రామ్ లింక్ అయితే పెట్టను, ఎందుకంటే సర్క్యూట్ చాలా ఈజీ, జస్ట్ రిలే మాడ్యూల్స్ని ESP32 కనెక్ట్ చేయడమే, ఏ పిన్కి ఆ పిన్. సో ఇది చాలా ఈజీ కాబట్టి నేను సర్క్యూట్ ఏం డిజైన్ చేయట్లేదు. సో ఇక్కడ మీరు రిలే పిన్స్ ఏట్లేదు కనెక్ట్ చేస్తారో మీరు కనెక్టింగ్ బట్టి, మీరు ఏ పిన్ కనెక్ట్ చేయకుండా దాన్ని బట్టి కనెక్ట్ చేసుకోండి. సో టోటల్ కోడ్ వచ్చేసరికి ఇది నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను, మళ్ళీ అప్లోడ్ చేస్తా.
సో ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు సీరియల్ మోటర్ ఆన్ చేసి ఒకసారి రీసెట్ పిన్ చేసి ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి వైఫై కనెక్షన్ ఐపీ అడ్రస్ వస్తుంది. ఇక్కడ ఈ ఐపీ అడ్రస్ని కంట్రోల్ సి కాపీ చేసుకుని ఒక న్యూ ట్యాబ్లో పేస్ట్ చేసాం అనుకోండి, సేమ్ ఇందాక చూ. సో ఈ విధంగా మనకి వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ వెబ్ పేజ్ ఓపెన్ అయింది కదా. ఈ వెబ్ పేజ్లో ఇప్పుడు మనం ఇక్కడ నేను 2 రిలేస్, డివైస్ 1 డివైస్ 2 ఉన్నాయి చూసారా, వీటిని మాత్రమే కంట్రోల్ చేయగలను. మిగిలిన 2 రిలేస్ని కంట్రోల్ చేయలేదు, అంటే ప్రోగ్రామ్లో పెట్టుకోలేదు అండ్ కనెక్షన్స్ కూడా చేయలేదు. సో ఇప్పుడు నేను ఫస్ట్ రిలే ఆన్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ రిలే ఆన్ చేస్తే ఇక్కడ ఎల్ఈడి బల్బ్ అనేది ఆన్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇది డిసి అన్నమాట, ఆన్ చేశా. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నా రెండింటిని. సో నెక్స్ట్ మళ్ళీ ఆన్ చేస్తున్నా. ఆఫ్ చేస్తున్నా. సో ఇప్పుడు మీకు ఫోన్లో చూపిస్తాను అన్నమాట, మన ఫోన్లోంచి కూడా వీటిని కంట్రోల్ చేయవచ్చు. సో ఫోన్లో కూడా సేమ్ ఐపీ అడ్రస్ సేమ్ ఎంటర్ చేశా. సో ఇక్కడ నుంచి చూడండి, ఆన్ ప్రెస్ చేస్తున్నా, ఇక్కడ ఆన్ అయింది చూసారు కదా. ఆఫ్ ప్రెస్ చేస్తున్నా, సో ఈ బల్బ్ కూడా ఆన్ అయింది. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నా రెండింటిని. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసరికి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.